తాగుడు మాననే తాపులు కాడు మాననే తాగుడు మాననే తాపులు కాడు మాననే దరి దరి దారి మౌలి మాననే దరి దరి దారి మాననే నా హాని మా ఆవిడ చేస్తా పిలుస్తారు సూర్యుడు సూర్యుడు టికెట్ బుకింగ్ కట్టింది కాల్ దగ్గర పెట్టు చేయలు కొట్టు నోరు బాయ్ చనబడి దెబ్బలు లేవు నీ ఖాళీ గొగ్గాను మన పండుకు పొట్లు దొలపలేదు అన్నా వేసినాను ఈదరు అందరు చూస్తారు పరుపు పోతే గడేసుకొని కొట్టుకున్నారు అన్నా ఇంట్లో తీసుకెళ్ళి వేసినాను వేసేస్తాను ఒక హెమికిరిసాను కోడి తుమ్మలు ఇరిచేస్తావు మరేటి తాగుబతి ఎడవా ఈ బుర్ర పేరు పను ఒక్క తిట్టి తగలదు అన్ని వెనకెట్టాను సిగ్గపరమని వెనకెట్టేసాను అలాగే అమ్మలు అక్కడ ఉండాలి చివరిలో అమ్మవారి పాటు ఉంటుంది డప్పు ఉంటుంది మరి మనం వచ్చినప్పుడు వీగలేదు కాబట్టి అమ్మవారి పాటు ఉంటుంది అమ్మలు అక్కడ ఉండాలి మరి పుట్టును గరువుడు అయినటువంటి కొల్లంపేట వస్తీలు పాడుగారండి కళాశివాడితో వందలు పలిచారు వారికి మా కళాశివందలు తెలియజేస్తాము ఎన్ని తిట్టే సిగ్గపడు అని ఎనగెట్టేస్తా కదా నాకు తిట్లు రావేటి మీ అమ్మ పిన్నమ్మ పాపడు పండుకునే చెప్పావు మీ అమ్మ కత్త మీకు మామ మీ అన్నకు బావా మీ చిన్న చేత బాసిన పప్పెట్టా మీ పిన్న చేత నరకం సుట్టెట్టా నువ్వు కొన్ని కోపలు తన్నా మీ అత్తలు నమ్మ తిన్నా మీ అట్టు మీద ఒక పెట్టేస్తా మీ అమ్మ పిన్న కాంటాక్ట్స్ అడగా ఇస్తాను ఇంట్లో సైలెంట్ పడుకుండా వాళ్ళ అమ్మ ఊరు నాన్న చూడడం ఇంట్లో నెల తాగేస్తున్నాడు మరి ఇంట్లో కాదు వాళ్ళకాయలు పట్టించుకోలేదు అసలు పట్టించుకోలేదు తాగినా నీకు తక్కువ చేసేనే ఏం చేస్తావు ఏ రోజుగా తక్కువ చేసిన అడిగారు ఏం చేస్తావు ఇద్దరు పిల్లలు తల్లి చేశాను తక్కువ చేసేనే ఏం చేస్తావు ఇద్దరు పిల్లలు తల్లి చేశాను తక్కువ చేసానా గొప్ప కనకారం చేసినావులే ఇద్దరు పిల్లలు తల్లి చేసిన చప్పటికి సిగ్గురండి ఏం సిగ్గు నీకెందు కూడా సిగ్గు సిగ్గుంటే తాగుతావు నువ్వు ఎప్పుడు ఇంట్లో గొడవే పత్తి బంగారం ఉంటాము నా మెడలు ఇది ఒక్కటే మిగిలింది పత్తి బంగారం పశువు తోడు చేసినాను బరువు తగ్గిన మొయ్యలేవు అని అటువంటి విన్నారా తప్పు చేశాను మీరు తప్పు చేసారా ఎవరు ఏం తప్పు చేయం అసలు ఐదంతస్తులు మేడండి మాకు ఐదంతస్తులు మేడ ఏతరేకి వెళ్ళి చేశాను గాలి తగలని నేను తప్పు చేశాను అచ్చా నువ్వేం తప్పు చేయలేదు అసలు మూడు పది సార్ సమని తెచ్చారు మన్ని తాగి తగ్గట్టు తప్పు తెచ్చింది అబద్ధం ఆడకూడదు మూడు పది సార్ సమ స్టీల్ సామాన్ జోలికి వెళ్ళదు అన్ని కంతర సామాన్ ఎక్కడ ఉన్నాయి ఆ సావుకారు బల్ల మీద ఉంది అక్కడ మన ఇంట్లో దొంగల బాయ్ అక్కడ తప్ప తాగి ఇంట్లో గొడవే తప్ప ఇంట్లో కొడుకులు కూతురు ఉన్నారా వాళ్ళు పెళ్లి చేస్తారు జ్ఞానం పళ్ళకు వరసలు కుదరవు కొడుకు కూతురికి ఎలా పిలిచాను తప్పు నేను తాగా నువ్వు తాగేవే కొడుకు కూతురు చేసేతమే పళ్ళు తాతేదవా కొడుకు కూతురికి వేరు వేరు సంబంధాలు చేయమంటున్నాను అంటే పిల్లల పెళ్ళిళ్ళు దాన్ని బాధపడతాను నీకు బాధ లేదా నువ్వేం బాధపడకు ఏమో యూ డోంట్ వర్రీ నీకు విషయం తెలుసా ఏంటో విషయం నారు పోసిన నీరు పోయిడా క్వార్టర్ ఇచ్చినాడు వాటర్ ఇవ్వడా మాకేం తక్కువలే మళ్ళీ ఇప్పుడు చెప్పాను కదా బాగా పెట్టేస్తున్నది చెప్పాను కదా నాశనం చేస్తానండి నీకేడు తక్కువ చేసాడు ఏం తక్కువ చేయలేదా ఆకలేస్తాను బొవ్వేసి మరేంటి ఆకలేస్తుందా ఇంట్లో బియ్యం ఎప్పుడు కొనేసి వచ్చి వాళ్ళని వండిసేయాలి నీకు ఏం బియ్యం లేవు ఎప్పుడు తెచ్చా బియ్యం బస్తా బియ్యం వేసాను ఎప్పుడు సంవత్సరం అవుతుంది అదమ్మా సంవత్సరం అవుతుంది సరిపోతాయా రోజు సాంబార్ వండుకొని కేసు కందిపప్పు వేసాను ఎప్పుడండి ఆరు నెలలు అవుతాయి నేను తప్పు చేసానా లేదు నేను తప్పు చేసానా చెప్పారా ఏం తప్పు చేయాలి పెద్ద తప్పు చేసాను అంతే నాకు వేగ బొమ్మేసి బయటికి వెళ్ళిపోతానమ్మా మ్యామ్ అసలు ఒప్పుకోలే
మరేడు మా అమ్మ ఒక రోజు బరికెళ్ళబోదు మ్యాస్ట్ ఇంటికి వచ్చాడు మరేడు అది అంత బాసరి వేస్తుందో ఎప్పుడు కొమ్మ ఉంచేట అమ్మా ఇంట్లో బియ్యం లేవు కదా ఈ కొప్ప వడిసి పెడతాను ఆ కూతురు ఉప్మా వేసాం సీటీ ఉప్మాలే అందులో జీడిపప్పు జీడిపప్పు గన్నెరు పప్పు వేసి ఏడొక్క పాదే నడిపి పని వచ్చినాడు కొన్ని ఇంట్లోకి పని కాదు మరి కొడుకు కొడుకు గుంత అడగ మారింది పెద్ద అయ్యాడు ఆహా నీరు బట్టి ఉంటుంది చెరువు క్యారేజ్ అని ముంత సాలరా ఈ నా తాజు అనట్లేదు వాడు చెరువు పనికి కష్టపడుతుంది అంటే మా చెట్టు చెరువు పనికి వెళ్ళిపోతావరా గొనప మంద ఇవ్వాల వెళ్ళి పొదినెట్టు అన్నం పెట్టా పెడతా పెడతాను అమ్మా మరి నా కొంచెం పేరు బంగారం పెట్టి చేస్తారు తిండి వందలు శుభ్రం లోటు బరికి దిగిపోయి బతుకు చూడండి నాకు బరికి నీ అమ్మ పిన్నమ్మ పాపడు పండుగ నా చెప్పన బరి నీ బరికి బద్దలు కొడతాను మళ్ళా ఈదులోకి వెళ్ళినావో నడక మొత్తం ఈడ్చిడి పోతాను రా నువ్వు నా బరికి లేస్తా నీ బరికి నా వంశ మేరటదే నా బరికి హైట్ రావా ఏం రావా కొడతాను కొట్టినది మీద మీద మోపుతాను కొట్టినాడు బరికి రావా నీ బరికి బతులు కొడతామా నా బరి నా వంశ మేరటది నా కొంచెం పెట్టేది అది కాదండి కొంచెం పెట్టండి సోకరు బలమే తాగి తాగి చేకరని కాల్చిపోయాడు కక్కలు ఉండవా కుక్కర్లు పెట్టండి మెత్త కొడకలే మిక్సీ లేసా జ్యూస్ అయిపోనా అవునరా మొన్న మా ఆవిడకి అయితే అన్నవాడు నేను ఇంట్లో లేనప్పుడు ఇప్పుడు అండ్రు పట్ట బద్దలైపోతుంది తాగితే చందన కడతాడు గట్టిగా వేసేస్తారు కింద పడిపోయిన సిక్కి తాగి తక్కువ ఓతలు ఎక్కువ నీకే ఊపిరి తక్కువ టోకర్ ఎక్కువ నా మొహం చూడరా ఒక రోజు నా చూడరా మోకము ఏడుకొండలు కూడా వెంకటరమణ గోవింద గోవింద ఎంత తాగినా దేవుడు దండమెట్టగా ముద్దెట్టను అవునమ్మా మా ఆయన గొప్ప దయబెట్టి ఎక్కువ బాస్ గారు ఎంత తాగినా దేవుడు దండమెట్టగా ముద్దెట్టను అవునవును శ్రీనివాస శ్రీ వెంకటేశుల నేను ఏట అంతా మీరు ఏట పాడతారు బరికితో మొగం కొడతా అన్నిటికీ గోవింది రేటు పదాలు చూడండి రేటు ఒకసారి నేను తాగాను మీరు తాగాను శ్రీనివాస శ్రీ వెంకటేశోవిందోవిందోదండ రామోవింద రఘుకుల భరణ గోవింద శ్రీరామచంద్ర గోవింద అన్నిటికీ గోవింద శ్రీరామచంద్ర ఓ రామ అనాల శ్రీనివాస శ్రీ వెంకటేశుల భరణ శ్రీరామచంద్ర రామ రఘురామచంద్రో రామ శ్రీ మణికంఠ శ్రీరామ మా మణికంఠ శ్రీరామ అయ్యప్ప అనాలి అక్కడ మార్చరేడు మరి చేస్తుంది చిన్న కూరలు కక్కలేసాను అన్ని వేసారు ఇంకా బాగా కలుపు గుడ్లు పుర్ర అన్ని ఉన్నాయి అందరే షెడ్డి వేసాను చూడు నేను షెడ్డి వేసాను చూడు కూరలు ఉప్పు లేదండి చప్పకుంది ఉప్పు వేసాడండి బాబు తిన్నాడు కదా చెప్పలేదు ముందే తీసేస్తాం దేవుడు భోగం తీసినట్టుగా లేదా తిల్లే నాకు ఒక్క మెత్తుకోర బాగా చక్కగా కలపండి ఏం చేస్తారు సై నాటా నీలా లోకమే తెలియడు తాగుబోతే ఎదవా కళ్ళు కొట్టుకుంటావరా అందుకే కళ్ళు మండిపోతాను చూడు లేదు నీళ్ళు కొట్టు కళ్ళు మంతా ఎక్కువ కొట్ట సైలు ఉట్టిపోతున్నా తెల్లని కుడి పెట్టి కుడిమెట్టి సెట్ని చెప్పడు రెండు ముద్దలు మూడు ముద్దలు రాత్రి
నాకే ఎండిపోతుంది గింజ లేకుండా. శివుడికే సింధువు లేదు, పార్వతి వచ్చి వేరే వాళ్ళు అడిగిందట. నాకు ఐదు ముద్దలు, పది ముద్దలు. ఎన్ని? పది ఉండాలి. పది కాకపోతే 30 తింటానండి. 30 కాదు, సెంచరీ పూర్తి చేసి అడగను. నాకు నచ్చినంత తింటాను. మరి లేదు నిప్పులు, ఇప్పుడుగా మరి ఎప్పుడు తింటా చెప్పరు. ఇదే టైమా? నేను ఎంత తింటా నీకేంది? తినే ముద్ద మీద ముద్ద, ముద్ద మీద ముద్ద. ఏది ముద్దలు? కొడుకు నిండు వాడుకో. బొవ్వేసి మంచం తడిచిపోద్దావు. కాలు చేతులు పడిపోయి నీకు. పడిపోయి హేరుకోయా? పేరుకో. మరేంద్ర కొడుకు పిల్ల నానా జడ్డా పడ్డలా పెరిగినవరా, బాత్రూమ్ తీసుకెళ్ళరా. ఇప్పుడే తిన్నావు, నీ కాలు చేతులు పడిపోయా? నీకు కాళ్ళు చేతులు పడిపోరా? నీకు నా గుండె మీద ఆడించండిరా, నా గుండె మీద ఆడించండిరా. ఇప్పుడు ఎక్కువ చచ్చిపోతున్నావు. వెళ్ళండి ముసలోడు రా, నా చేతులు గాజులు నన్ను చల్లబెట్టరా. ముగ్గ మీద మూతి పెట్టి, ముగ్గు మీద మూతి పెట్టి, ముగ్గు మీద మూతి పెట్టి ముగ్గులు పెట్టిన రాజులమ్మ మన బాత్రూమ్ సెట్టింగ్ పెట్టాను. బాత్రూమ్ సెట్టింగ్ ఏంటి? ఎత్తలు తీస్తాయి, తలగితే నేస్తారిపోతాం. చల్లగొని వేసి పెట్టేవే. నాన్న మీ నాన్న బాత్రూమ్ సెట్టింగ్ చూసుకుంటారా? ఉన్నామాట అబద్ధం అయితే. ఏం చేశారా? ఫ్రిడ్జ్ అది, అందుకే చల్లగొంది పోస్తుంది. కళ్ళు పాని నీకు ఫ్రిడ్జ్ కానీ మంచిదా? ఇంట్లో కంటే పాడు చేస్తావు అంటే మంచి అనుకోండి. తాగుబతి ఏదవా? అది ఆడుస్తుంది. రంజిత్ గారు సిక్కినారు ఏంటి? ఆడుస్తాను. ఎవరు సిక్కినారు? అప్పని సిక్కినాడా? వెనకున్నాడు? బాస్ గారు సిక్కినారు ఏంటి? ఎవరు సిక్కినారు చెప్పండి. జడ్డప్పంలోకి ఆడక ఏడితే కరెంట్ సెట్ ఈదో ఏడుతుంది. పేక మీద ఉడికేస్తారు కదా మళ్ళీ. ఈదలో గోడ పడితే ఇంట్లోకి వచ్చి ఏడుస్తుంది. మొగుడి పిల్లల ప్రశాంతం ఉండేవద్దు. ఎవరు సిక్కినారు? సర్పంచ్ గారు సిక్కినారు ఏంటి? కాదండి, అలా మావోడు ఏంటి చేతులు కట్టుకున్నాను. మరి అతను మంచోడండి. మంచోడు గోపనాయుడు మేనోడు మంచోడు అంటాను. పుట్టినరోజు కేక్ ఫ్రిడ్జ్ లో పెట్టావా? పైన పెట్టావా? మధ్యన కిందన? మధ్యలో పెట్టా. మధ్యన తడిసిపోయి ఉంటది. పలకు గడ్డి కనుక మనం తినో దాంతో పైన చేయడం. చూడు మరి అన్నం తిన్నావు, అన్నం తిన్నా అందరు తొంగుడు పని తలిపేసి తొంగుడు పోతాను. పిల్లలు వేసిపోతారా? ఆవిడ పెద్ద కూతురు లేచిపోయి గిన్నె.